ఏలూరులో వింత వ్యాధి కలకలం కొనసాగుతూనే ఉంది. అనారోగ్యంతో జనం ఆసుపత్రులకు తరలి వస్తూనే ఉన్నారు. తాజాగా మరో 10 మంది ఆసుపత్రిలో చేరారు. బాధితుల సంఖ్య 583కు చేరింది. ఇప్పటి వరకు 490 మంది డిశ్చార్జ్ అయ్యారు. 20 మందిని విజయవాడ గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించి ఏలూరు వాసులకు నిద్ర లేకుండా చేస్తున్న అంతుచిక్కని వ్యాధి మిస్టరీని ఛేదించడంలో ఒక అడుగు ముందుకు పడింది. బాధితుల నాడీ వ్యవస్థలోకి విష పదార్థాలు చేరినట్లు ఇప్పటికే గుర్తించిన వైద్యులు దీనికి జల కాలుష్యమే కారణమని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. తాగునీరు స్వచ్ఛంగా ఉందని, రిపోర్టులన్నీ నార్మల్గా వచ్చాయని అధికారులు తొలి నుంచి ప్రకటిస్తూ ఉండగా అసలు సమస్య నీళ్లలోనే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఏలూరులో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో నీళ్లలో విష రసాయనాల అవశేషాలున్నట్లు ప్రాథమిక నివేదికల్లో తేలినట్లు సమాచారం. ఈ విషయం బయటపడగానే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో నీళ్లను మరోసారి పరీక్షించాలని నిర్ణయించి నమూనాలను సేకరించారు. మంగళవారం పురుగుమందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత మందులను వాడుతున్నారా అనే అంశంపై ఆరా తీశారు. అక్కడ అందుబాటులో ఉన్న పురుగుమందుల జాబితాను సేకరించారు. ఆ మొత్తం వివరాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకి పంపించారు. ఏఎంసి నుంచి వచ్చిన బృందం ఏలూరులో వాడే తాగునీటిలో సీసం, నికెల్ ఉన్నట్టు ప్రాథమికంగా తెలిసింది. వీటి వల్ల మెదడు ప్రభావితమై నేరుగా మూర్ఛ వంటి లక్షణాలతో జనం కుప్పకూలుతారని చెబుతున్నారు. ఏలూరులో పెద్దగా పరిశ్రమలు లేవు. సీసం వినియోగించే అతిపెద్ద దుకాణాలు లేవు. నీళ్లతో పాటు పాలల్లో కూడా భారలోహాలు ఉన్నాయనే అంశంపై మిగతా బృందాలు దృష్టి పెట్టాయి. ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిని పరీక్షించారు. వాటిలో హానికరమైన క్రిమిసంహారక అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. లీటరు నీటిలో 17.84 మిల్లీగ్రాముల మెథాక్సిక్లర్ ఉన్నట్లు తేలింది. ఈ రసాయనం సాధారణంగా 17,642 రెట్లు అధికంగా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణైంది. ఈ రసాయనం శరీరంలో చేరితే దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏలూరులో ఉన్న నిపుణులతో ముఖ్యమంత్రి జగన్ తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రయోగశాలల నుంచి వచ్చిన నివేదికల గురించి తెలుసుకున్నారు. రాబోయే 2 రోజుల్లో మొత్తం నివేదికలు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈలోపే రాష్ట్ర గవర్నర్కు తాజా పరిస్థితిని సీఎం వివరించారు. ఏలూరులో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. కృష్ణ, అంటే రక్షక నీరు అంతా కూడా విషతుల్యంగా మారింది అనేది డిఏఎంసు ఇచ్చినటువంటి నివేదిక ద్వారా బట్టబయలైనటువంటి పరిస్థితి. ఒకవైపు సీతం లోహం మెటల్ కలిపి ఉందని చెప్తున్నప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఈ రక్షక మంచినీటిలో ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే ఆ దిశగా కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. రక్షక మంచినీరుకు సంబంధించినటువంటి చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులు సమాలోచనలో పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ త్రాగునీరే విషపు నీరుగా మారిపోయినటువంటి పరిస్థితి. అందువల్ల ఇది 100లాది మంది ఈ రకమైనటువంటి మూత్ర వ్యాధికి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. అయితే గత 3 రోజులుగా ఒక కేసు అయితే ఈ రోజు తాజాగా వాలంటీర్ ఎవరైతే ఉన్నారో, గ్రామ వాలంటీరు, వార్డు వాలంటీరు ఒకరు ఈ ఏదైతే మోత్ర వ్యాధి దారిని పడి అదే లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఇప్పటికి ఒక వైద్యుడు ఈ లక్షణాలతో అనారోగ్యం పాలయ్యారు, ఒక నర్సు అనారోగ్యం పాలయ్యారు. ఈ కార్యక్రమంలో
మురళి ముఖ్యంగా అక్కడ మంచినీటి సరఫరాకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందంటారు? తాజాగా ఈ సంఘటన జరిగిన తర్వాత అప్రమత్తమైనటువంటి అధికారులు క్లోరినేషన్ చేయడంతో పాటు మిగిలిన శానిటేషన్ పనులు ప్రస్తుతం మొదలుపెట్టారు. గత 5 మాసాలుగా ఈ శానిటేషన్ పనులను నిర్వీర్యం చేసినటువంటి అధికార యంత్రాంగం ఈ సంఘటన తర్వాత వీరు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా రోడ్లలో ఏదైతే మున్సిపల్ చెత్త ఏదైతే ఉందో డంపింగ్ యార్డ్ లాగా ఈ పంట కాలను వినియోగిస్తున్నారు, కాలువలను వినియోగిస్తున్నారు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్లు ఇష్టానుసారంగా మున్సిపాలిటీ నిర్వహించడం వల్లే ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే ప్రాథమిక వైద్యం మాత్రం తక్షణం అందించేందుకు అయితే ప్రభుత్వం అంతకు చర్యలు తీసుకోవడం వల్ల కొంత ఏదైతే అధికారులు తీసుకున్న నిర్ణయం కారణంగా కొంత పేషెంట్లకి ప్రాథమిక వైద్యం వెనువెంటనే అందుతోంది. అయితే సూపర్ స్పెషాలిటీ వైద్యం మాత్రం అందడం లేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారికి మరోసారి ఎటువంటి అయినా సమస్య వస్తే ఏం చేయాలనేటువంటి గైడ్ లైన్స్ అయితే లేవు. వారికి ఇచ్చే సలహాలు కూడా వైద్యపరంగా లేనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల డిశ్చార్జ్ అయిన వారు కూడా కొంత అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏలూరులో కనపడుతుంది. కృష్ణ, మురళి, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఏమైనా కనపడుతుందా? అంటే బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే గత 3 రోజులుగా పెరిగిన వాటితో పోలిస్తే ఈ రోజు కొంత స్వల్ప సంఖ్యలోనే వస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల మొత్తం పూర్తి స్థాయిలో ఈ లక్షణాలు రాకుండా అరికెట్టే కానీ ఏలూరు ప్రజలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది. కృష్ణ.
రైట్ మురళి థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.